మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. సాధారణంగా మనం కొత్త ఇల్లు కట్టుకునేటప్పుడు కానీ లేదంటే కొనేటప్పుడు కానీ వాస్తు ఎలా ఉంటే బాగుంటుందని వాస్తు సిద్ధాంతి సలహాలు తీసుకుంటాం. మరి కొందరైతే ఏకంగా ఇంటర్నెట్ ఓపెన్ చేసి గూగుల్ సెర్చ్ ద్వారా ఈశాన్యం విశాలంగా ఉండాలి, ఆగ్నేయంలో వంటగది ఉండాలి అని ఎవరికి తెలిసిన వాస్తుతో వారు గృహాలను కట్టుకుంటున్నారు. మంచిదే, కానీ ఇందులో ముఖ్యంగా గమనించవలసిన విషయం ఒకటి ఉంది. అది ఏమిటంటే ఏ గది ఏదుక్కున పెట్టుకోవాలనే విషయాన్ని తెలుసుకోవటం. ఆ గదిని ఎలా పెట్టుకోవాలో తెలుసుకుంటున్నారా అంటే లేదు అనే చెప్పాలి. నాలుగు గదులు వేసుకుని అమ్మయ్యా వాస్తు ప్రకారమే ఇల్లు కట్టుకున్నాం మాకిక దిగుల్లేదు అనుకుంటే సరిపోతుందా? లివింగ్ రూమ్ ఎలా ఉండాలి, కిచెన్ ఎలా ఉండాలి, బెడ్రూమ్ ఎలా ఉంటే బాగుంటుంది అనే విషయాన్ని లోతుగా అర్థం చేసుకొని ఇల్లు కట్టుకుంటే ఆ ఇంట్లో నివసించే వారికి ఎటువంటి కష్ట నష్టాలు రాకుండా జీవించగలరు. అయితే బెడ్రూమ్లో ఇది ఉంటే ధనలాభం కలుగుతుందని పండితులు చెప్తున్నారు. మరి బెడ్రూమ్లో ఏ వస్తువు ఉండాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. మీకు ఇంట్లో నచ్చిన ప్రదేశం ఏమిటంటే ఎవరైనా వెంటనే నా బెడ్రూమ్ అనే చెప్తూ ఉన్నారు. బెడ్రూమ్ ఇష్టపడని వారంటూ ఎవ్వరూ ఉండరు. పగలంతా కష్టపడి పనిచేసి సాయంత్రం ఇంటికి వచ్చిన మగవాడికి ఇంట్లో ఇల్లాలితో పాటు సేద తీర్చేది బెడ్రూమే. ఇంట్లో చాకిరంతా చేసి అలసిపోయిన ఇల్లాలకి భర్త రాకపోతే కాస్త మనశ్శాంతి లభించేది కూడా బెడ్రూమ్లోనే. అయితే ఆ బెడ్రూమ్లో చక్కని వాతావరణం ఉంటే వారు సుఖంగా సంతోషంగా ఉండగలరు. వాస్తురీత్యా బెడ్రూమ్ ఎలా ఉంటే బాగుంటుంది అని పరిశీలించినట్లయితే ముఖ్యంగా అది ఎంతో సౌకర్యవంతంగా అందంగా వివిధ రకాల పరిమళాలు వెదజల్లుతూ సువాసనలు వచ్చేలా ఉండాలి. అందమనేది కేవలం అలంకరణ ద్వారా వచ్చేది కాదు. పరిశుభ్రమైన గాలి, చక్కని వెలుతురు వచ్చేవిగా ఉంటే చాలు మీ బెడ్రూమ్ అందంగా ఉన్నట్లే. పడక గది ఇంటికి నైరుతి భాగాన ఉండాలి. ముఖ్యంగా ఇంటి యజమాని పడక గది నైరుతి భాగాన మాత్రమే ఉండాలి. చతురస్రాకారంలో కానీ దీర్ఘచతురస్రాకారంలో కానీ నిర్మించుకోవాలి. అంతేగాని ఫ్యాషన్ అని, లేటెస్ట్ స్టైల్ అని, అర్ధచంద్రాకారంలోనో అందరికంటే డిఫరెంట్గా ఉండాలని వాస్తుకు విరుద్ధంగా కట్టుకోకూడదు. దీనివల్ల ఇంట్లో గొడవలు, కష్టాలు, అధిక సమస్యలు తలెత్తుతాయి. లక్ష్మీదేవి అసలు ఆ గృహంలో నివసించదు. ముఖ్యంగా బెడ్రూమ్లో పొడవైన నెమలి ఈకలను ఒక ఆరు ఒక కట్టలాగా కట్టి వాయువ్యం లేదా నైరుతి దిశలో ఈ నెమలి ఈకలను పెట్టుకోవాలి. ఇలా చేస్తే ఇంట్లో ఉన్న సమస్యలన్నీ తీరిపోవటంతో పాటు ధనలాభం కలుగుతుంది. క్రమక్రమంగా ధన అభివృద్ధి ఖచ్చితంగా జరుగుతుందని జ్యోతిష్య పండితులు చెప్తున్నారు. ఇది ఖర్చు లేనటువంటి పరిహారం. బెడ్రూమ్లో ఈ నెమలి ఈకలను పెట్టుకుంటే ఆదాయం రెట్టింపు అవ్వటంతో చేస్తున్న పనులలో విజయం మిమ్మల్ని వరిస్తుంది. లక్ష్మీదేవి కూడా మన గృహంలోనికి ప్రవేశిస్తుంది. కావున మీరు కూడా మీ బెడ్రూమ్లో వీటిని పెట్టుకుని మీ గృహంలోనికి లక్ష్మీదేవిని ఆహ్వానించండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.